హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో ఒక రుచికరమైన పచ్చడి రెసిపీని చూపించబోతున్నానండి. ఈ పచ్చడిని బ్రేక్ఫాస్ట్లోకి సర్వ్ చేసుకోవచ్చు, అండ్ రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట. తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ. ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోతే ఇలా పచ్చి కొబ్బరితో ఒక్కసారి పచ్చడి చేసి ట్రై చేయండి, కడుపు నిండా తినేయచ్చు, చాలా చాలా బాగుంటుంది. సో కొబ్బరి పచ్చడి తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టీ స్పూన్ మినప్పప్పు, ఒక టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఫ్రై చేయండి. ఇవి లైట్గా వేగిన తర్వాత కారానికి తగినట్టుగా 8 లేదా 10 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసి జస్ట్ కొద్దిసేపు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి మనం పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. నేను ఇక్కడ మీడియం సైజులో ఉండే ఒక కొబ్బరికాయని తీసుకున్నాను. ఆ పగల కొట్టేసుకుని ముక్కలుగా చేసి పైన బ్యాక్ సైడ్ ఉండే బ్రౌన్ పార్ట్ని తీసేసాను అనమాట. ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కప్పుతో కొలిస్తే 1 కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కలు వచ్చాయి. వీటిని కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేయండి. పసుపు వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ పచ్చి కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని కంప్లీట్గా చల్లారిపోనివ్వండి. ఆ తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకుని 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న ముక్క చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 50 ml అంటే చిన్న గ్లాసులో సగం వాటర్ వేస్తే సరిపోతుంది. ఇలా కొద్దిగా నీళ్లు పోసి పచ్చడిని కొంచెం గట్టిగా రుబ్బుకుని పెట్టుకోవాలన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా ఇంగువ వేసి తాలింపు పెట్టుకుంటే టేస్టీ టేస్టీ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అయితే ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదన్నమాట, జస్ట్ ఆ పూటకి ఆ రోజు సాయంత్రానికి మాత్రమే మనకి సరిపోతుంది. ఈ పచ్చడిని మీరు ఇంట్లో ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.